నెల్లూరు కార్పొరేషన్లో 54 వార్డులుంటే 8 ఏకగ్రీవం అయితే మిగిలిన 46ంటికి ఎన్నికలు జరిగితే 46లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పూర్తిగా ఏకపక్షం, ఒక్క స్థానం కూడా మిగతా వాళ్లకు దక్కకుండా విజయాన్ని తన ఖాతాలో క్రెడిట్ డిపాజిట్ చేసుకుంది. అయితే ఈ నెల్లూరు ఈ కార్పొరేషన్లో 49 50వ వార్డులకు ఇన్ఛార్జ్గా వ్యవహరించినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు కప్పెర శ్రీనివాస్ అనే అతను ప్రచారంలో చెప్పారు ఏమని, తెలుగుదేశం పార్టీ కనుక ఈ 2 వార్డుల్లో ఓడిపోతే నేను సగం గుండు సగం మీసం కొట్టించుకొని తిరుగుతాను అని. సో మరి ఓడిపోయిన ఫ్రస్ట్రేషనో లేకపోతే ఇచ్చిన మాట ప్రకారం అలా ఉండాలనుకున్నారో తెలియదు, కానీ ఆయన చేసిన ప్రతిజ్ఞ ప్రకారం సరే ఆ ప్రతిజ్ఞకి ఏదో ఒక పేరు పెట్టుకోండి, భీష్మ ప్రతిజ్ఞ లాంటి పెద్ద పెద్ద పదాలు ఎక్కడ వాడదు, కానీ మీకు ఏది గుర్తుపడితే ఆ ప్రతిజ్ఞ పేరు పెట్టుకోరాదు. ఆ ప్రతిజ్ఞ చేసిన దాని ప్రకారం ఈరోజు లైవ్ పెట్టి సగం గుండు సగం ఏమంటారు మీసము కొరిగించుకున్నారు. ఆయన కొరిగించుకొని మెల్లో ఒక బోర్డు వేసుకొని జగన్ పోవాలి బాబు రావాలి అని ఒక బోర్డు కూడా తగిలించుకొని నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నేను సగం మీసము సగం గుండుతోనే తిరుగుతాను అని చెప్పి ఆయన మళ్ళీ ఇంకో ప్రతిజ్ఞ లాంటిదో లేకుంటే ఏదో ఒకటి చెప్పాను కదా, ఏదో ఒక పేరు పెట్టుకో. నేనైతే ఒక విధమైన పైత్యము అంటాను, ప్రతిజ్ఞ కాదు ఇవన్నీ. సరే ఏదో ఆవేశంలో మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ దాన్ని ఇట్లా ఎగ్జిక్యూట్ చేసి ఇటువంటి పైత్యం కాకపోతే నాకు ఇంకొకటి అర్థం కాని ఏంటి అంటే ఈ పై స్థాయిలో నాయకులు ఉంటారు చూశారు, వాళ్ళు మాట తప్పినా ఓడిపోయినా వాళ్ళు ఏమి ఇంత సీవియర్గా ఇంత సీరియస్గా ఏం రియాక్ట్ అవ్వరు, రెస్పాండ్ అవ్వరు. కొట్టుకోవాలన్నా తిట్టుకోవాలన్నా ఇట్లాంటి పైత్య పనులు చేయాలన్నా కింద ఉండోళ్ళే ఇలా ఇలా అతి తగలేయ్యా వీళ్ళక్క పైన వాళ్ళకి ఏం కాదు కానీ వీళ్ళే. వాస్తవానికి ఇటువంటి ఎపిసోడు ఇటువంటి పైత్యము ఇటువంటి అతిని ఒక రాయలసీమ స్లాంగ్లో ఒక సెట్ల కింద ఊర్ల దగ్గర ఊర్లలే అని సెట్ల కింద కూర్చొని రాయలసీమ పదాలకు కాసింత మసాలా జోడించుకుంటూ ఈ ఎపిసోడ్ని కనుక చెబితే ఒక 2-3 పదాలలో మరో విధంగా చెప్పొచ్చు, కానీ సరే మనం లైవ్లో అవన్నీ చెప్పలేము. లేకపోతే అతి ఇప్పుడు ఇంకేంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అట్లే తిరగాలి, ఒకవేళ కాకపోతే జీవితం అంతా తిరగాల. వా ఓడిపోయినందుకు వాళ్ళ పార్టీ నాయకులే ఏమి పెద్ద బాధ్యతలు తీసుకోవట్లేదు, కనీసం ఏమంటారు విశ్లేషణలు చేసుకోవట్లేదు. మీకు ఎందుకయ్యా ఇంత అతి ప్రయత్నాలు చేశారు ఓడిపోయారు, మళ్ళీ జీవితం అంతా తిరుగుతానని చెప్పి మళ్ళీ లైవ్ పెట్టి కొరిగించుకొని ఏం మనుషులే ఎంతప్పా.